సంకీర్ణ సర్కార్ లోకి బిఆర్ఎస్ ఎన్డీఏ యూపీఏ ఏ కుటుంబలైనా చేరేందుకు రెడీ. ఆ దిశగా కారు పార్టీ అడుగులు. మా పార్టీ కీలకం కాబోతున్నది. ఓ గులాబీ నేత మహారాష్ట్రంలోనే సీట్లు వస్తాయని ధీమా. బీజేపీకి బీటీం బీఆర్ఎస్ అంటూ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షులైతే రాహుల్ గాంధీ కామెంట్ చేపద్దాలో ఓ గులాబీ నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తికర చర్చ దారితీశాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో ఏర్పడింది సంకీర్ణ ప్రభుత్వమే. అందులో బీఆర్ఎస్ కీలకంగా మారుందని కారు పార్టీ చెందిన ఓ కీలక నేత వ్యాఖ్యానించారు. సరికొత్త చర్చకు దారిస్తుంది ఈ అంశం మీద సరికొత్త వార్తకు దారిస్తుంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ అధికారులకు వచ్చిన అందులో బీఆర్ఎస్ చేరడం ఖాయమైనట్టుగా తెలిసింది. ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరగా అవుతున్న వాతావరణం రాష్ట్రం నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన హాట్ కామెంట్స్కు రాష్ట్రంలో సంచలనంగా మారింది. మెడ్చల్ బరిలో తిరుమల కాంగ్రెస్తో సంప్రదింపులు పూర్తి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెడ్చల్ నుంచి పోటీ చేసేందుకు తిరుమల సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ మద్దతు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. చిక్కంతా సిట్టింగ్లతోనే ప్రభుత్వంపై కన్ను వీరి మీదే ప్రజాగ్రహం ఎక్కువ. పార్టీలకు అతీతంగా ఏఎన్సీ నిర్వహిస్తున్న సర్వేలో సర్కార్పై కన్నా అధికార పార్టీ సిట్టింగ్లపైనే ప్రజలు ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ప్రతి పనిలోనూ వీరిదే పెత్తనం కావడం, పథకాల అమలులోనూ వీరి మాటే చెల్లుబాటు కావడం, దీనికి తోడు దళిత బంధు విషయంలో ఎమ్మెల్యేలు 30% కమిషన్ తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో జనులకు విస్తృతంగా వెళ్ళాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంది. ట్రయలింగ్ ఫైట్ బెటర్. ఓట్ల చీలికపై బీఆర్ఎస్ లెక్కలు. కాంగ్రెస్ పుంజుకోవడంతో భయం. బీజేపీకి బూస్టింగ్ ఇవ్వాలని ప్లానింగ్. ఇక కమలం టార్గెట్గా విమర్శలు జోరు.